नमस्ते वेलकम टू विश्व वॉइस न्यूज़ बुलेटिन मध्ये हेडलाइन सुद्धा తూర్పుగోదావరి జిల్లా రంగంపేట ఎంఆర్ఓ కార్యాలయంలో స్పందన కార్యక్రమం పలు పథకాలపై ఫిర్యాదులు అందాయన్న ఎంఆర్ఓ అలీ ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలంటూ నిరసన హాజరైన మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప అనంతపురం జిల్లా కదిరిలో నిరసనకు దిగిన టీడీపీ నాయకులు ఉపాధి పనులు పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలంటూ డిమాండ్ నకరికల్ మున్సిపల్ పరిధిలో ఫంక్షన్ హాల్ను నిర్మించేందుకు ఆపే ప్రయత్నం చేస్తున్న కొందరు నేతలు చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సుమారు 5 కోట్ల రూపాయల విలువ గల 388 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు మూడు వాహనాలు స్వాధీనం మరియు నలుగురు ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్లు అరెస్ట్ చేసినట్లు పిల్లెరుసే మురళీకృష్ణ తెలిపారు सुमार वे ईद गंटल की बाद्रापेट अटवी प्राता सस्पिशिय वेहिकल वेहिकल चेकिंग पटक मुसाई अतन तो पटू फोर वीलर वेहिकल दाटो रेड फिंगर लास्ट पट अत पटक जरिए अतन इच्छा इंफर्मेशन मेरे को आवड़ अवस्थ गोडन मन रेजिस्टर जरिए गोडन चूस आलमोस्ट अबउट 380 रेड फिंगर लास्ट वे अरउंड टन मन की गोडन उन्नटू వైసీపీ నాయకుల తీరు ఉదాహరణం విష్ణువర్ధన్ రెడ్డిపై ఆరోపణలను ఖండించిన కోల ఆనంద్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని అన్నారు చిత్తూరు జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ కోల ఆనంద్ చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డిపై విమర్శలను ఆయన ఖండించారు అభివృద్ధిని ఓరవలేక ఇలా ఆరోపణలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు आंध्र राष्ट्रंलो वैसीपी प्रभुत्वं जगन मोहन रेड्डी गारी प्रभुत्वं वच्चाक जरुगुतुन्नटुवंटि दाडुलु వారు చేస్తున్నటు రౌడీయిజం వారి పాలన పక్కన పెట్టి రాష్ట్రంలో దాడులు హత్యలు హత్యా రాజకీయాలు అదే విధంగా ప్రశ్నిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు అదే విధంగా మీ అందరికీ తెలుసు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి భారతదేశంలో టిప్పు సుల్తాన్ యొక్క చరిత్ర మనకంతా తెలుసు టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి ఎంతవరకు అతను భారతదేశంలో ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేయాలని చెప్పి పక్కన ఉన్నటువంటి ఇస్లాం దేశాలతో అంతా కూడా కల చేతులు కలిపి ఆ రోజుల్లో హిందువుల్ని 30,000 మందిని ఊచకోత కోసి మరి ఈ రోజు కర్ణాటక ప్రభుత్వమే అతని యొక్క వర్ధంతిని కావచ్చు జయంతిని కావచ్చు నిషేధించి ఉన్నటువంటి వ్యక్తిని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట ఎంఆర్ఓ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం పలువురు మండల అధికారులు పాల్గొన్నారు స్పందన కార్యక్రమంలో రేషన్ కార్డులు వికలాంగులకు పింఛన్లపై ఫిర్యాదులు అందాయని తెలిపారు ఎంఆర్ఓ అలీ తాడివేవు కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని జాగ్రత్తలు వహించాలని ఎంఆర్ఓ కోరారు మాకు మూడు రెవెన్యూ సంబంధిత సర్జీలు దాఖలయ్యాయి ఆ మూడు కూడా ఒకటి రేషన్ కార్డులో సరిగా అయిపోయినట్టు ఉంటుంది దాని మీద విచారణ జరుగుతుంది
తర్వాత రెండు ఒకటి పట్టదార అరంగల్లో తప్పు నమోదైందని చెప్పేసి సవరణ కోసం ఒకటి రాబోయింది। తూర్పు గోదావరి జిల్లాలో పేకాట రాయలను అరెస్ట్ చేసిన పోలీసులు దిశయాపై అవగాహన పెంచుకోవాలన్న ఎస్ఐ రామకృష్ణ గోదావరి జిల్లాలో పేకాట రాయలను అరెస్ట్ చేశారు రంగపేట పోలీసులు। వారి వద్ద నుంచి 1400 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు। నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు। మహిళలందరూ దిశ యాప్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు। అలాగే మనకి పెదరాయవరం గ్రామంలో పేకాట ఉన్నటువంటి అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 1400 రూపాయలు విలువగల సొమ్మును స్వాధీనపరచుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది। ముఖ్యంగా రంగంపేటలోని ప్రజలందరికీ విజ్ఞప్తి, నేను వచ్చిన ఈ 45 డేస్లో మాక్సిమంగా సారా మీద సుమారు ఒక 25 కేసుల వరకు నమోదు చేయడం జరిగింది। అలాగే గుట్కా మీద 10 కేసుల వరకు నమోదు చేయడం జరిగింది। అలాగే పేకాట మీద 4 కేసులు, అలాగే కోడి పందాలు ఈ మధ్య కాలంలో ఏలకొలను గ్రామంలో కూడా సమూహ అదుపులో చేసుకుని వారి అందించిన కోళ్ళు అలాగే 5000 రూపాయలు స్వాధీనపరచు కేసు నమోదు చేయడం జరిగింది। ఎవరైనా సరే ప్రజలందరూ స్వచ్ఛందంగా వాళ్ళ గ్రామంలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా సరే పోలీసులకు తక్షణ సమాచారం అందించి అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరగకోకుండా పోలీసులు సహకరించవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి। అలాగే మా ఎస్పీ గారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు, అలాగే మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దిశ యాప్ కూడా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరుచుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ఈ దిశ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని దాని యొక్క విలువని గుర్తించి దాని యొక్క ప్రయోజనం పొందాలని అంటే మా యొక్క ఉద్యోగ చేసాం। దీనిలో భాగంగానే సుమారు ఇప్పటివరకు మన రంగంపేట మండలంలో 12000 మంది వరకు దిశ యాప్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది। ఇంకా మెరుగైన ఫలితాల కోసం ప్రతి ఒక్కరు సహకారం తీసుకుని ఈ రిజల్ట్స్ని ఎక్కువ పెంచాలన్నదే మా యొక్క ఉద్దేశం। దయచేసి ఈ రంగంపేట గ్రామంలో ప్రజలందరూ గమనించి మేము చేస్తున్నటువంటి దిశ అలాగే అసాంఘిక కార్యకలాపాలపై మేము పెడుతున్నటువంటి ఉద్యోగాన్ని గమనించి మాకు మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ రంగంపేట సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రామకృష్ణ। శ్రీకాళహస్తిలో మొక్కలు నాటిన రోటరీ క్లబ్ కంట్రీ కావుమ మేలు రకాలైన మొక్కలను పంపిణీ చేసిన ఉబా శ్రీకాళహస్తి పట్టణంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు రోటరీ క్లబ్ అధ్యక్షురాలు కండ్రి కౌమ। సభ్యుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు। ఈ కార్యక్రమంలో స్థానికులకు మేలు రకమైన హైబ్రిడ్ జామ, మామిడి, కొబ్బరి చెట్లను ఉచితంగా ఇచ్చారు। సందర్భంగా కండ్రి కౌమ మాట్లాడుతూ చెట్లను నాటడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని అన్నారు। మంచి ఆహ్లాదకరమైనటువంటి పండ్లను కూడా పొందవచ్చని తెలిపారు। మీరు హైటెక్ పేరు సార్? తను ఇప్పుడు ఓకే 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 డన్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టీడీపీ నాయకులు మహాధర్నా నిర్వహించారు। సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు। రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు। కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ఇచ్చిన నిధులను విచ్చలవిడిగా వాడేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। సుమారు 2500 కోట్ల రూపాయలతో వివిధ గ్రామాల్లో డ్రైనేజీలు అయితేమి, అదేవిధంగా గ్రామీణ రోడ్లు అయితేమి, సిమెంట్ రోడ్లు అయితేమి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నారా లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో సుమారు 25000 కోట్ల రూపాయలతో
7000 కిలోమీటర్లు సీసీ రోడ్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబుకు దక్కింది. మరి దాని పర్యవసానంగా 2700 రూపాయల బకాయిలు నిలిచిపోతే 2 సంవత్సరాలు అయిపోతా ఉంటే ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెమగుట్టినట్టు కూడా లేదు. అరే పుస్తకం కొదవబెట్టి ఎక్కడో అప్పులు చేసి ఈ కాంట్రాక్టర్లు అయితేనే చిన్న చిన్న సర్పంచులు అయితేనే వీళ్ళు గ్రామానికి సేవ చేశారు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం సొసైటీ చైర్మన్ గా మూడోసారి ఎన్నికయ్యారు భక్తవత్సల రెడ్డి. దీంతో స్థానిక ఏఎంసీ కార్యాలయ ఆవరణంలో వైసీపీ నేతలు ఘనంగా సత్కరించారు, భారీ కేక్ కట్ చేశారు, గతంలో ఆయన సేవలను కొనియాడారు. సందర్భంగా భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. అందరం కలిసికట్టుగా వాకాడు మండలం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి రౌతు రామకృష్ణ, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా మా ఊపిరి ఉన్నంత వరకు ఈ మండలంలో ఉండేటువంటి నాయకులు సమిష్టిగానే ఉంటారు. మేము సమిష్టిగానే ఈ ప్రాంత అభ్యున్నతికి, ఈ ప్రాంతంలో మాతో ఉన్నటువంటి సహచర కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా మేము ముందుంటాం, అందరం కలిసిగా ఉంటామని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఈ సందర్భంగానైనా ఈ మిత్రులంతా అందరం కలిపి ఈ సంతోషాన్ని పంచుకునేటువంటి అవకాశం లభించడానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. దేశానికి వెన్నెముక అయిన రైతుకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలన్నారు వైసీపీ నేత పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. ఈయన సతీమణిని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తమపై ఉన్న నమ్మకంతో బాధ్యతను అప్పగించారని అన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మొట్టమొదట విత్తనం నాటేటప్పుడే సరైన విత్తనాలు తీసుకొని నాటగలిగితేనే మనం దిగుబడి పెద్ద ఎత్తున తీగలం. ఈరోజు మా కుటుంబానికి ఇచ్చిన ఈ విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే ఉందో జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో మనం ఈ ఏదైతే ఈ కార్పొరేషన్కి సంబంధించి మనకు బాధ్యతలు ఇచ్చారో దీన్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించి వైసీపీ భూ కబ్జా ధరలను టీడీపీ నాయకుడు అనడం దారుణమని అన్నారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల శ్రీధిరెడ్డి తొట్టంబేడు మండలంని చెరువులను ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. శ్రీకాళహస్తిలోని కొంతమంది వైసీపీ నాయకులే భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. అందులో ఎంఆర్ఓ హస్తం కూడా ఉందన్న ఆయన తహసీల్దార్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల డీటీ అధికారికి వినతి పత్రం సమర్పించారు. వాడు సొంతంగా పనులు చేసుకోకుండా చేస్తున్న పరిస్థితి, వాడు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాడు ఎవడు పార్టీ కావచ్చు, నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, పేదవాడు ఉంటే పేదవాడికి ఏంటి, వాడు టీడీపీ ముద్దేసి వచ్చిన 3 టికెట్ న్యాయం అని చెప్పి అవసరమా? ఏ వాడు కొడుకు పడితే మీకు మీ పిల్లలకి ఉత్తరం కాదు. ఎమ్మెల్యే బాగానే ఉంటాడు, అర్థమే, నా అబ్బాయికి బెంగళూరు పోతాడు, తర్వాత మీరే ఉండేది ఇబ్బంది ఏం సార్, అంతేనా? అవునా కదా. సో దయచేసి హ్యూమనారిటీ ఆలోచించి ఎవరైతే ఇస్తారో లిస్ట్ ఇస్తాను, కంపల్సరీగా వాళ్ళని రీసెట్ చేసి కంపల్సరీగా వచ్చే చూడండి. గోదావరి జిల్లాలో మాజీ హోంమంత్రి చినరాజప్ప ధర్నాకు దిగారు. పెద్దాపురం ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నిరసనకు దిగారు. హోంమంత్రి చినరాజప్పతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు దిగారు. వెంటనే పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి ఎన్ఆర్ఐ ఉపయోగించుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో మరి భారతదేశంలోనే అత్యధికంగా ఎన్ఆర్ఐ నిధుల్ని కేంద్రం నుండి తీసుకొచ్చి ఆ రోజు డెవలప్ చేయడం జరిగింది. అందులో ఆయన 5 సంవత్సరాల్లో కూడా వేలాది కోట్లు వేల రోజు కేంద్రం నుంచి తెచ్చి గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ రోడ్లు కానీ, పంచాయతీ భవనాలు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, అన్ని బిల్డింగ్లు ఇంకా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బిల్డింగ్స్ అన్ని కూడా కట్టడమే కాకుండా శానిటేషన్ అభివృద్ధి చేయాలని చెప్పి మరి దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. 24 డిపార్ట్మెంట్లని కోఆర్డినేట్ చేసి కన్వర్జ్ చేసి తీసుకుని మెటీరియల్ అంతా కూడా ఉపయోగించి ఆ రోజు గ్రామాలు అభివృద్ధి చేయడం కోసం ప్రతి గ్రామానికి కూడా
పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ వేసి మొక్కలు నాటే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. అనంతపురం జిల్లా కదిరిలో నిరసనకు దిగారు టీడీపీ నాయకులు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ ధర్నా నిర్వహించారు. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కదిరిలో టీడీపీ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి బండారు మనోహర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను జులై 31 లోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ కోర్టు కోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా నిలిపివేయడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయాల ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కలిసి నిరసనలు వ్యక్తం చేసి ఎంపీడీఓ గారికి వినతి పత్రాలు సమర్పించవలసిందిగా తెలియజేయడంతో ఈరోజు కదిరి నియోజకవర్గంలో మా ఇన్చార్జ్ అయినటువంటి కందుకుంట వెంకట ప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు ఎంపీడీఓ గారి ఆఫీస్ ముందు మేమందరం కూడా కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఒక్కటే, మెటీరియల్ కాంపోనెంట్ స్కీమ్ కింద 2018-19లో ఉపాధి హామీ పనులు చేసినటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు, చిన్న చిన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరందరూ కూడా అప్పులు చేసి వారి యొక్క భార్యల పుస్తెలు తాకట్టు పెట్టి మరి గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే 2019 జూన్కు ముందు జరిగినటువంటి పనుల బిల్లులన్నింటినీ కూడా ఆపివేసి నిరంకుశ వైఖరిని నకరికల్ మున్సిపల్ పరిధిలోని శ్మశాన వాటికలో ఫంక్షన్ హాల్ను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై కొందరు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని స్థానిక నేతలు ఎమ్మెల్యే చేమకుర్తి లింగయ్యకు కలిశారు. ఈ సందర్భంగా సంఘం నేత మాట్లాడుతూ ఈ అభియోగాలు నాపై రావడం దారుణమన్నారు. తనపై అనవసర రాద్ధాంతం వద్దని సూచించారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.